విజయవాడలో నాగుల చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వీర నాగేంద్ర స్వామి దేవాలయానికి తెల్లవారుజాము నుండే భక్తులు బారులు తీరారు. దీంతో దేవాలయం భక్తులతో కిటకిటలాడుతుంది. పుట్టలో పాలు పోసి ప్రత్యేక పూజలు చేశారు. విజయవాడలో నాగుల చవితి వేడుకలపై మా ప్రతినిధి సలాం మరింత సమాచారం అందిస్తారు. దీపావళి తర్వాత అత్యంత భక్తి శ్రద్ధలతో చేసుకునేది నాగుల చవితి. ఏదైతే నాగేంద్ర స్వామి ఉన్నాడో అతనికి ఆయనకి పాలు వేసి భక్తులందరూ పూజలు చేసుకుంటూ తమ భక్తిత్వాన్ని నిర్మించుకుంటుంటారో, ఏదైతే పాములు ఏదైతే విష సర్పాలు ఉంటాయో ఆ విష సర్పాలను విషం నుండి తరలించిపోవాలి, అలాగే మానవుల్లో ఉన్న విషం కూడా తరించి ఏదైతే దైవత్వం ఏదో తెల్లతనంగా స్వచ్ఛంగా ఉండాలని చెప్పి ఒక కోరికతో పాముల పుట్టలు ఏదైతే విష సర్పాలు ఉంటాయో ఆ విష సర్పాలని కొలుస్తూ ఉంటారు. ఎందువల్లంటే ఈ పాములు ఈ పాలు పోయటం వల్ల నాగేంద్ర స్వామికి ధన్యుడైపోయి వాళ్ళ విషం మొత్తం నీలింగిపోతుంది, అలాగే మనుషుల్లో ఉన్న విషం కూడా చల్లించి మనుషులు చాలా వరకు స్వచ్ఛందంగా మానవత్వంతో ఉండాలని చెప్పి ఒక దైవత్వంతోనే నాగేంద్ర స్వామికి నాగుల చవితి నాడు భక్తి శ్రద్ధలతో భక్తులందరూ మాత్రం కొలుస్తూ ఉంటారు. ఎందువల్ల నాగుల చవితి నాడు పాముల పొట్టుల్లో పాలు పోస్తుంటారు, దేనివల్ల చేస్తున్నారు మీరు, దేనివల్ల వచ్చారు? ఈ సంవత్సరం కలిసి వేస్తా ఉంటారు, ఇలాగే కదా 20 సంవత్సరాల నుంచి వచ్చి పోస్తున్నాను. దానివల్ల మనకి అంత మంచి జరిగింది కానీ చెడు మాత్రం జరగలేదు. అందువల్ల ప్రతి సంవత్సరం వచ్చి పోస్తూ ఉంటాం. అంటే ఇప్పుడు చిన్నపిల్లలు కూడా ఏదైతే ఉన్నారో వాళ్ళు కూడా పాలు పోస్తున్నారు కదమ్మా, దేనివల్ల మీరు ముఖ్యంగా? అందరూ బాగుండాలని, పిల్లలు కూడా బాగుండాలని పోస్తున్నారు. అదే ఏదైతే ఈ భక్తులు చెప్తున్న విధానాన్ని బట్టి చూస్తే మాత్రం ఎవరైతే స్త్రీలు ఉంటారో పెళ్ళైన వాళ్ళు మాత్రం నాగేంద్ర స్వామికి పాలు పోస్తే సంసారం మొత్తం సుఖ సంతోషాలతో ఉంటుంది, అలాగే పెళ్లి కాని కన్యలు ఎవరైతే ఉంటారో ఆడపిల్లలు వాళ్ళకి పెళ్ళయ్యి మంచి భర్తలు వస్తారని చెప్పి ఒక యోగం కూడా పురాణాల్లో ఉంది. దానివల్లే నాగుల చవితి నాడు నాగేంద్ర స్వామికి పొట్టలో పాములు పోసి అత్యంత ఘనంగా చేసుకుంటుంటారు. అయితే మనం చూస్తుంటే మాత్రం విజయవాడ పైకాపురం సమీపంలో ఉన్న నాగుల పొట్టలో మాత్రం భక్తులందరూ నాగ చవితి నాడు పాలు పోసి తమ భక్తిని చాటుకుంటున్నారు. చాలా వరకు ఇక్కడ చూస్తే మాత్రం ఏదైతే పాలు ఉంటుందో అలాగే పళ్ళు అరటి పళ్ళు అలాగే గుడ్లు మొత్తం నాగేంద్ర స్వామికి తమ నైవేద్యంగా సమర్పిస్తూ తమ కోరికలు ఏదైతే ఉన్నారో తమ కష్ట నష్టాలు పోవాలి, అలాగే ఎవరైతే పెళ్లి కాని పిల్లలు ఉంటారో వాళ్ళకు కూడా పెళ్లి అయిపోయి మంచి భర్తలు రావాలని చెప్పి ఒక సంకేతంతోనే నాగేంద్ర స్వామికి ముఖ్యంగా పాలు పోయటం, అలాగే వాళ్ళకి అరిష్టాలు ఏదైనా ఉంటే మాత్రం దూరం అవ్వాలి, ఏ నాగేంద్ర స్వామిలో ఉన్న విషయం ఎలా అయితే నాగుల చవితి నాడు పాలు పోయడం వల్ల తెలుస్తుందో అలాగే మానవులు మనుషుల్లో కూడా విషతుల్యంతో ఉన్న మనుషులు కూడా వాళ్ళకి నాగుల చవితి నాడు మొత్తం పాపాలని హరించిపోవాలి, వాళ్ళకి మొత్తం మానవత్వంతో మెలగాలని చెప్పి ఒక సంకేతంతోనే నాగుల చవితి నాడు నాగేంద్ర స్వామికి పూజిస్తారని చెప్పి మనం అనుకోవచ్చు. ఇప్పుడు మనం చూస్తుంటే మాత్రం ఇక్కడ ఏదైతే విజయనగరంలో పైకాపురం సమీపంలో ఉన్న నాగేంద్ర స్వామికి మాత్రం భక్తులు మాత్రం విపరీతంగా వచ్చి తమ భక్తిని చాటుకుంటూ స్త్రీలు అలాగే మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చిన్న పెద్ద అని చెప్పి మాత్రం వాళ్ళు రావటం జరుగుతుంది. అలాగే పాముల పుట్టుల సమీపంలో టపాకాయలు కాల్చి తమ భక్తి శ్రద్ధలను కూడా చాటుకుంటుంటారు. ఎందుకంటే దీపావళి అయినా మరుసటి 3 రోజులు 4 రోజుల తర్వాత ఏదైతే నాగుల చవితి జరుగుతుందో అక్కడికి వచ్చి మిగిలిపోయిన దీపావళి రోజు నాడు జరిగిన టపాసులు కాల్చేయంగా మిగిలిన టపాసులు మాత్రం చాలా వరకు ఇక్కడ పుట్ట దగ్గరకు వచ్చేసి టపాలు కాల్చి తమ భక్తి శ్రద్ధలతో చేసుకుంటుంటారు. అలాగే మొత్తం ఈ పరిస్థితి ఈ మొత్తం క్రియేషన్ కూడా చూస్తే మాత్రం ముఖ్యంగా నాగుల చవితి నాడు పాముల పుట్టలో పాలు పోయటం ఒక ఆనవాయితీగా వస్తున్నది. ఏదైతే పాలు పోసి నాగేంద్ర స్వామికి శాంతింపజేసి తమను అనుగ్రహించాలి, తెలిసి తెలియని తప్పులేదని ఉంటే క్షమించే విధంగా అలాగే భక్తి భావంతో పెంపొందించాలి, వాళ్ళలో ఏదైనా విషతుల్యం అంటే మానవ మనుషుల దగ్గర ఏదన్నా కుట్రలు కుతంత్రాలు కుళ్ళు ద్వేషాలు ఉంటాయి ఇవన్నీ పోవాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతోనే నాగేంద్ర స్వామికి పుట్టలో పాలు పోసి అలాగే నైవేద్యంగా అరటి పళ్ళు కానీ గుడ్లు కానీ ఆయనకి వేస్తుంటారు. ఈ విధంగానే ఆనవాయితీగా వస్తున్న పండుగ కాబట్టి తరతరాలుగా వస్తున్న పండుగ పెద్దలు చేస్తున్న పండుగ కాబట్టి వాళ్ళ పెద్దలు ఎలా చేశారో కుటుంబీకులు ఎట్లా చేశారో ఇల్లు కూడా అట్టానే చేస్తుంటారు. ప్రస్తుతం విజయవాడ సమీపంలో ఉన్న నాగుల పుట్ట దగ్గర సమీపంలో ఉన్న ప్రసిద్ధి ఇది. కెమెరామెన్ హరితో సలాం, నెంబర్ 1 న్యూస్ విజయవాడ.